అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 11 కాలేజెస్ నుండి, మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 11 కాలేజెస్ నుండి దాదాపు 425 మంది విద్యార్థిని విద్యార్థులు 4 రోజుల ఈ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కొరకు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ 4 రోజులు ఇక్కడ విద్యార్థులు ఇక్కడనే ఉండి 11 అంశాల్లో ఉన్నటువంటి వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్గా వాళ్ళకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి ఈ 4 రోజులు. సో ఈ 5, 6, 7, 8 ఈ 4 రోజుల్లో చివరి రోజు 8వ తేదీ రోజు సో ముగింపు సమావేశం కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి చాలా వసతులు కల్పించడం జరిగింది. చాలా వరకు మనకు ఈ కాలేజీలో సో రిమోట్ ఏరియా అని అనుకుంటాము, బట్ యూనివర్సిటీ చాలా ఫండింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ కొద్ది కొద్దిగా డెవలప్ చేసి సో ఇప్పుడు సో జాతీయ స్థాయిలో మనకు జరిగేటువంటి వివిధ అంశాల్లో స్పోర్ట్స్ కొరకు మన స్టూడెంట్స్ని నామినేట్ చేయడానికి ఇక్కడ వాళ్ళని ఎంపిక చేయడం కూడా జరుగుతుంది ఈ 4 రోజుల్లో. సో వాళ్ళని అక్కడికి పంపిస్తాము. సో ఈ 4 రోజుల్లో వివిధ ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటికి పీడీలు, తర్వాత అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ దాని ప్రకారమే పిల్లల్ని ఆడిపించడము, తర్వాత వాళ్ళ నుంచి మంచి స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అసోసియేట్ డీన్ అంటాము మన యూనివర్సిటీలో, సో హేమంత్ కుమార్, తర్వాత ఆయన సపోర్టింగ్ సిబ్బంది ఎవరైతుందో మధుసూదన్ రెడ్డి జీకే అంటారు, తర్వాత యూనివర్సిటీ అబ్జర్వర్గా డాక్టర్ జె సురేష్ను కూడా నియమించడం జరిగింది. సో ఈ 4 రోజులు ఇక్కడనే ఉండేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పిల్లలకి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు అన్నీ చెప్పుకుంటూ ఈ 4 రోజులు సక్రమంగా నిర్వర్తిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.